సో నమస్తే జీవనన్న, ఎట్లున్నారు? ఎట్లున్నారన్నా? బాగున్నా బాబు. ఏం కొంచెం నర్వస్ గా కనబడతలే, ఫుల్ జోష్ జోష్. యు ఆర్ లుకింగ్ సో జోష్ఫుల్. వాట్స్ ద రీజన్ బిహైండ్ దట్? నో నర్వస్ ఎట్ ఆల్. అంటే మేబీ మహాకూటమిలో మీకు టీడీపీ ప్లేస్ కూడా యాడ్ అయిందని చెప్పేసి అంత జోష్ ఉన్నారా? దట్ కెన్ బి ఆల్సో. యా, దట్ కెన్ బి ఆల్సో. సో నాకు బేసిక్గా క్వశ్చన్ అడగాలని ఉంది సార్. మీ లైక్ యు ఆర్ ఇన్ టు దిస్ ఇస్ ద 10th టైమ్ యు ఆర్ ఇన్ టు ద పాలిటిక్స్ లైక్ కంటెస్టింగ్. ఎస్. ఈ 10 టర్మ్స్లో యు ఆర్ నాట్ ఇన్ టు నియర్ టు ద కాంట్రవర్సీ సార్. వై ఇట్ హౌ ఇట్ యుడ్ బి హ్యాపెండ్ సార్ వితౌట్ కాంట్రవర్సీస్? కాంట్రవర్సీ పెట్టుకోవాలనేటువంటి ఒక ఆలోచన లేదు మొదటికెళ్ళి కూడా. నేను ప్రజా జీవితం ఏదైతుందో, అంటే నేను కేవలం ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు మాత్రమే రాజకీయంగా ఆలోచన చేస్తాను. ఒకసారి ఎన్నికల ప్రక్రియ ముగిసిపోతే నేను ఐ బికమ్ అబోవ్ పాలిటిక్స్. ఎవరు ఆపదలున్నా, ఎవరు సమస్యలు ఉన్నా వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి తోడ్పడాలనేది నా భావన, సంకల్పంగా ముందు పోతా. కానీ అందరూ కూడా నన్ను ఆదరిస్తారు కాబట్టి నన్ను అందరూ కూడా ఆదరిస్తారు. కానీ ఈ మధ్య నేను విన్నది ఏంటంటే, జీవన్ రెడ్డి కారు ఎక్కబోతున్నాడు, కవితతో ప్రయాణించాడు, ఆల్మోస్ట్ ఆల్ జరిగిపోయింది అన్నారు. ఎలక్షన్ ముందే సార్ ఇట్ హ్యాపెన్ ద న్యూస్, ఐదర్ ఇట్స్ ట్రూ ఆర్ ఫాల్స్? నేను ఎప్పుడు కూడా కారు ఎక్కాలని ప్రయత్నం చేయలేదు. కారు ఎక్కడము అంటే ఏదైతుందో, ఒకే కారులో ఏదైతుందో యాదృచ్ఛికంగా ప్రయాణం చేసినంత మాత్రాన కారు ఎక్కడం కాదు. ఇవాళ ఏదైతే ఈట రాజేందర్ గారు అధికారిక కార్యక్రమంలో పాల్గొనడానికి జగిత్యాల వచ్చిన సందర్భంగా వారు నన్ను కారులో కూర్చోవాలి, అంటే ఒక అంటే మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, ఆ పరిస్థితిలో ఒక కారులో ప్రయాణం చేస్తాం. అంత మాత్రాన కారు ఎక్కడం ఏంటే, కారు ఎక్కాలంటే ఎప్పుడూ ఎక్కుదు కారు. నేను కేసీఆర్ నాకు కొత్తోడు కాదు. కేసీఆర్ని ఇద్దరం ఏదైతుందో కాంటెంపరీసం. 83లో వారు ఎమ్మెల్యే పోటీ చేసి నేను ఎమ్మెల్యే పోటీ చేశాను టీడీపీకి వెళ్ళి. నేను గెలిచిన ఆయన ఓడిపోయాడు. వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ సార్. మీ కేసీఆర్ గారు మీరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంటున్నారు కాబట్టి 2009 సంథింగ్ 2007 ఎంపీ ఎలక్షన్స్లో టగ్ ఆఫర్ నడిచింది సార్. ఆ మూమెంట్ ఒకసారి గుర్తు చేస్తారా సార్ ఈ సందర్భంగా? ఇప్పుడు నేను అందుకే చెప్పాను, నా వ్యక్తిగతంగా మాకు ఏ విధమైనటువంటి కాంట్రవర్సీ లేవు. ఇలా రాజకీయంగా ఏదైతుందో, ఐఎమ్ రిప్రజెంటింగ్ కాంగ్రెస్ పార్టీ, ఈజ్ రిప్రజెంటింగ్ టీఆర్ఎస్ పార్టీ. ఆయన ఎంతవరకు ఏదైతుందో ఒక ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ ప్రొజెక్ట్ చేసుకోలే ప్రయత్నం ఆయనది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు ఒక నిర్మాణాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఈ అంశాన్ని ఏ విధంగా పరిష్కరింపచేయాలనే భావనతోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచన విధానానికి అనుగుణంగా నేను ఎన్నికల బరిలో నిలవాల్సి వచ్చింది. అంతేగాని ఏదైతుందో వ్యక్తిగత మా ఇద్దరి మధ్య ఏదైతుందో ఎన్నడూ మాకు భేదాభిప్రాయాలు లేవు, రాగద్వేషాలు లేవు. ఓకే సార్, మీరు అంటున్నారు వ్యక్తిగతంగా మీరు మాట్లాడుకుంటే, మీరు యాజ్ ఎమ్మెల్యే పక్కన పెట్టండి, యాజ్ సీఎంగా పక్కన పెట్టండి, ఈ 4.5 ఇయర్స్లో తను చేసిన అభివృద్ధి మీకు ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. వై యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ సార్? ఎందుకంటే ఆయన ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు కనీసం ఒక 10% కూడా అమలు చేయలేకపోయాడు. ఆయన ముందు ఏం చెప్పాడే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడ్డట్టయితే తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దళితుడు ఉంటాడని చెప్పన్నాడు. కేసీఆర్ మాట అంటే మాటే, దళితులు ముఖ్యమంత్రి చేయకుంటే నా తల తీసేసుకుంటా అని చెప్పన్నాడు. నెంబర్ వన్, ఆయన మాట నిలబెట్టుకోలేకపోయాడు. ముస్లింలకు ఏదైతే ఉందో 4 మాసాల్లో రిజర్వేషన్ 12% అమలు చేస్తానని చెప్పాడు. 4 మాసాలు కాదుగా, 4 సంవత్సరాలు గడిచిపోయింది, చేయలేకపోయాడు. గిరిజనులకు ఏదైతే ఉందో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పంటారు. రాష్ట్ర పరిధిలోని అంశం ఇది. వాళ్ళ రాష్ట్రంలో 10% గిరిజన జనాభా ఉంటే వాళ్ళు లభించాలనే 10% రిజర్వేషన్ సౌకర్యం కేవలం 6% పరిమితం కావడంతో ప్రతి సంవత్సరం వాళ్ళు 4% నష్టపోతుండ్రు. వాళ్ళ హక్కులను కాజేసిండు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం కానీ, దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ కార్యక్రమం కానీ, ఇవాళ నిరుద్యోగ యువతకు సంబంధించి ఏదైతుందో ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడమే కానివ్వండి. మీరు ఒక్కొక్క ఇష్యూ తీసుకుంటే ఆయన ఏ అంశాన్ని కూడా పూర్తి స్థాయి లోపల అమలు చేసిన ఉదంతం లేదు అని చెప్పంటారు. ఏ అంశం కూడా చెప్పంటున్నా సార్. కానీ చెప్పని పనులు కూడా చేశాడు కదా సార్. లైక్ ఏంటంటే, రైతు బీమా 4 ఎకరాలు ఇచ్చారు కదా సార్. అది కంటి వెలుగు అయితే ఏంటండి, మిషన్ భాగీరథ మిషన్ కాకతీయ. ఐ విల్ టెల్ దట్ ఇలా రైతు బంధు అనేది ఏదైతే ఉందో, ముందు కేసీఆర్ గారు ఏమన్నారు, ఇలా వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కావాలని చెప్పాను. వరి ధాన్యానికి 2000 రూపాయలు ఉంటేనే కానీ క్వింటల్ గిట్టుబాటు కాదని చెప్పి వారే పేర్కొంటారు. 2000 రూపాయలు అంటే 30 క్వింటల్ ఎకరాలు పడితే 30 × 2000. ఆ లెక్కన పెట్టి మన ధరింత వచ్చింది 1590 వచ్చింది. అంటే ప్రతి క్వింటల్ వెనుక 400 రూపాయలు రైతు నష్టపోయిండు. 400 రూపాయలు నష్టపోవడం అంటే 30 క్వింటల్లకు 12,000 రూపాయలు నష్టపోయిండు. నువ్వు ఎంత ఇచ్చినావు? 4,000 ఇచ్చినావు.
అంటే రైతు అక్కడ 12,000 రూపాయలు నష్టపోతుంటే నువ్వు ఇచ్చింది ఎంత? 4,000. సార్ ఈ విషయాన్ని రైతులు గ్రహించారు, ఈ ఈక్వేషన్స్ గ్రహించారు గ్రహించారు కాబట్టి బుద్ధి చెప్పబోతున్నారు కాబట్టి బుద్ధి చెప్పబోతున్నారు. ఆయన ఏమన్నాడు గిట్టుబాటు ధరిస్తా అని చెప్పని ఇవ్వలేకపోయిండు. అది ఇవ్వలేకపోయింది దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొరకు రైతు బంధు పథకం తెర మీద పట్టుకొచ్చిండు. కంటి వెలుగు అనేది మరొక ప్రచార ఆర్భాటం. అది జోకుడొచ్చే అద్దాలు, నా జోకుడొచ్చే అద్దాలు 200 రూపాయలకు అద్దాలు దొరుకుతుంది. అది కంటి పరీక్షలు చేస్తున్న ఎవరు? ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు. కంటి పరీక్షలు చేసే వాళ్ళు ఎవరు? ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు కంటి పరీక్షలు చేసి అద్దాలు ఇస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించండి మీరు. 200 రూపాయలు అద్దమది ప్రచార ఆర్భాటం. అంటే ఇవన్నీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకునే ఈ మూమెంట్లోనే సార్ ఇవన్నీ కొత్త కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ క్రియేట్ చేసినారు అనుకుంటున్నారా? ఇదేంటంటున్నా, ఆయన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొరకు ప్రచార ఆర్భాటంలో ఒక కొత్త అంశం తెర మీద పట్టుకొచ్చిండు. ఇవాళ మిషన్ భగీరథనే, కేవలం ఆయన కమిషన్ల కక్కుర్తితోని ఇవాళ ఏదైతే ఉందో 4 ఎకరాలు చేయి పెట్టిందని కంటే ఒకగా చేయి పెడితే అయిపోతుందని చెప్పని 50,000 కోట్లు ఒక మెగా ప్రాజెక్ట్ పట్టుకొచ్చాడు మిషన్ భగీరథ. ఒక పైపుల కంపెనీతో కమిషన్ మాట్లాడుకున్నాడు, వాడు పైపులు సరఫరా చేస్తాడు. వంతెన కమిషన్ డైరెక్ట్గా 1-way ట్రాఫిక్, సింగిల్ ట్రాన్సాక్షన్. మిషన్ భగీరథ ఎవడు, నేను ఎవడు అడిగిండు ఏంటి రాష్ట్ర 50,000 కోట్లు అప్పు చేసి మిషన్ భగీరథ నెపం ప్రజల మీద నెట్టినో వాళ్ళ పరిస్థితి ఏంటి? వల్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి, కాళేశ్వరం ప్రాజెక్ట్ అసలు మేము నిజంగా యాజ్ ఇట్ ఈజ్ తుమ్మడి ఎట్టు ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే ఎప్పుడో సాగు ఏమవుతాడు మొత్తం తెలంగాణ అంతా. తుమ్మడి ఎట్టు ప్రాజెక్ట్ నిర్మాణం చేయబడ్డట్టయితే కాంగ్రెస్కి ఎక్కడ క్రెడిట్ వస్తుందని చెప్పని దాన్ని మరల్చడానికి కొరకు కాళేశ్వరం పట్టుకొచ్చింది. ఇప్పుడు సూర్యు మీద ఉన్న నీళ్ళు సూర్యు మీద వెళ్ళి మరల్చుకుంటాడా? సూర్యు కింద పడక పట్టకపోతాడే. తుమ్మడి ఎట్టు వద్ద ఎంత నీరు లభ్యత ఉందో దాన్ని వినియోగించుకో నువ్వు. అక్కడ లభ్యత లేని నీటి కొరకు కిందికి రా. అట్లా కాకుండా ఏదైతుందో మొత్తం నిండి కింద పడగొట్టి నీ కింది వెళ్ళి మళ్ళీ మీదకి ఎత్తుకపోతా అంటే ఏమన్నట్టే, వాట్ హ్యాపెండ్ యువర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫర్ లాస్ట్ 3 ఇయర్స్ యువర్ టెల్లింగ్ ఇగచ్చి ఆగచ్చే. ఇప్పుడు మళ్ళీ ఏమంటుండు, మళ్ళీ జూన్ 19 అంటున్నాడు. జూన్ 19 పోయింది, జూన్ 19 పోయింది, జూన్ 19 అంటుండు. మళ్ళీ అటప్పటికి ఎన్నికలు అయిపోతాయి, నీళ్ళు వచ్చినా రాకుని ఒకటే. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క పథకానికి ఒక స్కీమ్, ప్రతి ఒక్క దానికి ఒక ఈక్వేషన్ ఉందని మీరు అంటున్నారా సార్? కనబడుతుంది కదనే, మరి ఇది జనాల్లోకి తీసుకుపోతున్నారు సార్? పోగలుగుతున్నాం కాబట్టి మేము గెలుస్తున్న విశ్వాసం ఉంది అంటూ, నేను జనంలోకి తీసుకుపోగలుగుతున్నాం కాబట్టి గెలుస్తామని విశ్వాసం ఉందని చెప్పి అంటాను. ఓకే సార్. సార్, 2014 ఎలక్షన్స్కి అండ్ 2018 ఎలక్షన్స్కి ఉన్న పొలిటికల్ సినారో ఎలా ఉంది? ఎందుకంటే వీఆర్ ఇన్ న్యూ స్టేట్ అండ్ న్యూ స్టేట్ తెలంగాణ రాష్ట్రంలో మీరు జగిత్యాలకు మీరు ఎమ్మెల్యే అయ్యన్నారు, ఎలా అనిపిస్తుంది సార్ మీకు ఈ మూమెంట్? ఎప్పటికీ పీపుల్ విల్ లుక్ యాంటీ ఎమ్మెల్సీ కూడా గమనిస్తారు. 2014 నాటికి ఏదైతే ఉందో అప్పటికి 2 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో అధికారం ఉన్నది, ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత అసంతృప్తి ఏర్పడి ఉంటుంది. దానికి తోడు ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పార్టీ టీఆర్ఎస్ అనే భావనతోని ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడాలనంటే ఇవాళ ఉద్యమ పార్టీతో సాధ్యమవుతుందని ప్రజలు టీఆర్ఎస్ పట్టం కట్టారు. బట్ ఇవాళ పరిస్థితి వేరుంది. ఇవాళ ఇవాళ ఏదైతే ఉందో అది ఒక ఉద్యమ పార్టీగానే కాకుండా ఇలా ప్రజలను ఆశల పల్లకిలో ముందుకు తీసుకెళ్ళింది అనేది కనబడుతుందని చెప్పంటున్నా. ఆ ఆశలు ఎవి కూడా అమలు చేయలేకపోయిందని చెప్పంటు నేను. ఈ 4 సంవత్సరాల కాలం ఇప్పుడు నేను పేర్కొన్నట్టు ఏదైతే ఉందో ప్రజాభిష్టాన్ని నెరవేర్చలేకపోయింది కాబట్టి ప్రజలు ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉన్నారు. సార్, ఇప్పుడు మహాకూటమి ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేశారు మీరు అంటున్నారు, ఎన్ని సీట్స్ వస్తాయి సార్? 90 సీట్లు వస్తాయి. 90 సీట్లు వస్తాయి సార్? 90 సీట్స్. అపార్ట్ ఫ్రమ్ దాట్ పర్సనల్ క్వశ్చన్ ఏంటంటే సార్, ఈ 90 సీట్లు అయితే ఎవరైనా ఒకరు ముఖ్యమంత్రి అవుతారు, ముఖ్యమంత్రి అయితే ఎవరు ఛాన్సెస్ ఉన్నాయి సార్? మాక్సిమం పార్టీ నిర్ణయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. జనాలు అట్లాగా సార్, ఇప్పుడు ఒక మాట సార్, టు బి ఫ్రాంక్లీ 2009 ఎలక్షన్స్ పోతే ఒక మాస్ లీడర్ రాజశేఖర్ రెడ్డి సాప్ ఉన్నాడు కాబట్టి జనాలు సార్ కోసం అని చెప్పేశారు. కానీ ఇప్పుడున్న సినారులో జన తెలంగాణలో అడిగే ప్రతి ఒక్క కామన్ పర్సన్ కూడా ఏంటంటే వాళ్ళ వాళ్ళే కొట్టుకుంటారు బై వాళ్ళకంటూ అని ప్రజలు అంటారు సార్. అది నేననే సార్, ఆమె పబ్లిక్ సర్వే నేను చేసినప్పుడు మాకంటే ఒక కేసీఆర్ ఉన్నారు, కానీ నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని వాళ్ళ మధ్యలో వాళ్ళకే ఫైట్ ఉంది అని చెప్పేసి అంటున్నారు సార్. కాంగ్రెస్ పార్టీ ఒక డెమోక్రటిక్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రి కాగలుగుతామనేటువంటి ఒక ఆలోచన అభిప్రాయం కలిగి ఉంటారు. ఇది కేసీఆర్ లాగా ఏదైతే ఒక నియంతృత్వ పార్టీ కాదు. కేసీఆర్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో ఏదైతే ఉందో ఒకే నాయకుడు తప్ప ఇంకోటి మళ్ళీ ఆలోచన చేసే అవకాశం ఉండదు అక్కడ. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు, ఇట్స్ ఎ డెమోక్రటిక్ పార్టీ, ప్రజాస్వామ్య పార్టీ కాబట్టి ఇక్కడ ఎవరు ఏ బాధ్యత నిర్వర్తించాలనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. రేపు ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యత నిర్వర్తించాలి అనే ఆలోచన నిర్ణయించేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రమే అని చెప్పంటారు. ఈ గతంలో కూడా ఏ రాష్ట్రమే కానీ కాక మేము ముఖ్యమంత్రిని ముందుగా ప్రొజెక్ట్ చేసిన ఉదంతా లేవు. రాజశేఖర రెడ్డి గారిని కూడా
ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ వచ్చిన తదుపరి నిర్ణయించింది. ముందుగా రాజశేఖర్ ముఖ్యమంత్రి ప్రొజెక్ట్ చేయలే. ముందుగా రాజశేఖర్ హీ వాజ్ ఓన్లీ సిఎల్పి లీడర్ వెన్ కాంగ్రెస్ పార్టీ కేమ్ టు పవర్. వెన్ రాజశేఖర్ గారు పీసీసీ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ లాస్ట్ ది ఎలక్షన్స్ 99లో 2004లో ఈ వన్ యాజ్ సిఎల్పి లీడర్ ఓన్లీ. అయినా కానీ ఏది ఎత్తుందో అప్పుడు అధిష్టానం ఉన్న పరిస్థితిలో రాజశేఖర్ గారు అయితే బాగుంటుందని వారిని నిర్ణయించారు. రేపు కూడా ఏది ఎత్తుందో ఎవరైతే బాగుంటుంది అధిష్టానం నిర్ణయిస్తుంది. సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ క్యాప్టెన్ ద షిప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనుకుంటున్నారా? ఇట్స్ పర్సనల్ క్వశ్చన్. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పాను నేను. ఓకే సార్, మరి 10 సంవత్సరాలు మీరు అంటే 10 టైమ్స్ మీరు కండక్ట్ చేశారు, లైక్ 10 టైమ్స్ మీరు చేశారు కాబట్టి జీవన్ రెడ్డి గారు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తారు. ఒకవేళ మీరు ఇస్తే తీసుకుంటారు? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పాను నేను. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పంటాను. ఓకే, చివరిగా జగిత్యాల ప్రజలు మీకే ఎందుకు ఓట్ వేయాలి సార్? ప్రజలకు అందుబాటులో ఉంటా, వాళ్ళకి ఆపదలో సంపదలో ఏదైతే తోడు నిలుస్తా నేను. నా ప్రజా జీవితం అనేది ఏదైతే ఉందో ఇది ఒక వ్యాపకం లాగా అని చెప్పి అంటున్నాను. వాళ్ళకి కేవలం నేను గెలిస్తేనే ప్రజలు, నేను ఓడితే నా ప్రజలతో సంబంధం లేదనే విధంగా కాదు. నేను ప్రజల్లో ఉంటాను కాబట్టి ఏదో ప్రజలు నన్ను అభిమానిస్తారు, నాకు అండగా నిలుస్తారని చెప్పి అంటున్నా. రేపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చే అవకాశాలు బెండు కనబడుతున్నాయి. తప్పకుండా ప్రజలు నాకు తోడు నిలుస్తారని విశ్వాసం నాకు. ఓకే సార్, థ్యాంక్ యూ జీవన్ రెడ్డి గారు. ఇంత బిజీ షెడ్యూల్ కూడా మాకు టైం ఇచ్చి లైక్ మాతో మీ మనోభావాలు తెలిపారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.